మోటో వాళ్ళ దగ్గర ఇలా అంటుంది. ఇది నిజంగా బాధపడే విషయం. సింహం ఏ జంతువునైతే తన నోటిలో పట్టుకుని వెళుతోందో అది మన ప్రియమిత్రుడు కోతియే. అది ఇక ఎప్పటికీ తిరిగి రాలేదు. ఒక అడవిలో రెండు గొర్రెలు జీవించేవి, ఒకటి మోటు ఇంకొకటి పతులు. పతులు తను చేసే అన్ని పనుల్లో చాలా న్యాయంగా నడుచుకునేది. కానీ మోటు చాలా పెద్ద సోమారి. ఆ అడవిలో వాళ్ళిద్దరు మాత్రం కాదు, ఏనుగ, జింక, కోతి ఇంకా వేరే జంతువులు కూడా ఉండేవి. ఒకరోజు సాయంత్రం కోతి చెట్టు మీద కూర్చుని వాళ్ళకి కావలి కాస్తుంది. ఎందుకంటే సింహం రోజు రాత్రిపూట వేటకి వచ్చేది. సింహం ఎప్పుడు ఆ వైపు వస్తుందో, కోతి చాలా గట్టిగా అరిచేది. అప్పుడు అన్ని జంతువులు ఏనుగు దగ్గరికి వెళ్లి నిలుచునేవి. జంతువులన్నీ ఏనుగు దగ్గరికి వెళ్లి దాక్కున్నది చూసిన సింహం దూరంలో నుంచి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఇలా ఒక్కరికొక్కరు సహాయం చేసుకుని వాళ్ళు చాలా సంతోషంగా బతికేవారు. అది వర్షాకాలం. అప్పుడు ఒకరోజు మోటు పత్లు ఇద్దరు నించుని మాట్లాడుకుంటూ ఉన్నారు. మోటు, ఎప్పుడైతే చలికాలం వచ్చిందో నాకిక్కడ నిద్రపోవడం చాలా కష్టంగా ఉంది. మిగతా జంతువులన్నీ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో హాయిగా పడుకుంటున్నారు, కొన్ని గుహల్లో, కొన్ని గూళ్ళల్లో, కొన్ని చెట్ల మీద. మనం కూడా మనం నిద్రపోవడానికి ఒక మంచి ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? మాట అయితే చాలా బాగుంది, కానీ కొత్త ఇల్లు వెతకడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా కట్టుకోవడానికి కూడా చాలా శ్రమ పడాలి. అది వినగానే పత్లుకి బాగా అర్థమవుతుంది, అది సోమారితనంతోనే ఇలా అడుగుతుంది అని. సరే మిత్రమా, నీ ఇష్టం మరైతే, కానీ నేనైతే నా ఇంటి కోసం ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్తున్నాను. అలా చెప్పి అది అక్కడ ఇక్కడ ఇల్లు వెతుకుతూ ఉంది. ఆఖరికి దాని కళ్ళకి ఒక పెద్ద మర్రి చెట్టు కనబడుతుంది. ఆ చెట్టులో ఒక చిన్న గుహలాగా ఒకటుంది. అది నడుచుకుంటూ ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్లి నెమ్మదిగా కూర్చుంటుంది. దీన్నే తన ఇల్లుగా మార్చుకుందామని అది ఆలోచిస్తూ ఉంటుంది. సంతోషంగా అక్కడికి మోటును కూడా తీసుకొస్తుంది. తర్వాత ఇదే నా ఇల్లు అని చూపించింది. పతులు మిత్రమా, నీకైతే చాలా మంచి ఇల్లు దొరికింది, కానీ ఇందులో అయితే ఒక్కళ్లే ఉండగలుగుతారు, మరి నా పరిస్థితి ఏంటి? అరే నువ్వేం చింతించక మోటు, మనిద్దరం కలిసి నీకోసం కూడా ఒక మంచి ఇల్లు వెతుకుదాం. ఇప్పుడు కూడా అది తన కోసం ఇల్లు వెతుక్కోడానికి బద్ధకంతో దానికోసం ఇలా ఆలోచించింది. మరుసటి రోజు మోటు సింహం వస్తూ ఉంది అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరి ఒక జంతువుని చంపింది అని కూడా చెప్పింది. అది అలా గట్టిగా అరవడం విని ఏనుగ, పత్లు, జింక అందరూ అక్కడికొచ్చారు. అరే అలా ఎలా జరుగుతుంది? సింహం కేవలం రాత్రిపూటే కదా వేటకొచ్చేది. నువ్వు పొరపాటున వేరే జంతువుని సింహం అనుకోలేదు కదా? లేదు, నేను నిజమే చెప్తున్నాను, అది సింహమే. ఒకవేళ కోతి కూడా వచ్చుంటే మనం దాని సహాయంతో సరిగ్గా చూడొచ్చు. ఒకవేళ నిజంగా సింహం వచ్చిందా లేదో ఇది నీ భ్రమ అని మోటు వాళ్ళ దగ్గర ఇలా అంటుంది. ఇది నిజంగా బాధపడే విషయం. సింహం ఏ జంతువునైతే తన నోటిలో పట్టుకుని వెళుతోందో అది మన ప్రియమిత్రుడు కోతియే. అది ఇక ఎప్పటికీ తిరిగి రాలేదు. అది వినిన వెంటనే జంతువులకి చాలా కష్టమవుతుంది. ఆ సింహం ఒకవేళ కోతిని వేటాడుంటే ఇక అది వచ్చే సమాచారం మనకి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఇక మీదట మనం ఇక్కడ ఉండడం అనేది చాలా ప్రమాదం. ఏనుగ చెప్పింది విని ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అన్ని జంతువులు అనుకుంటాయి. మరియు మోటుపత్లు కూడా వాళ్లతోనే వెళ్ళిపోతాయి. సాయంత్రం అయిన వెంటనే వాళ్ళందరూ ఒక చోటు వెతుక్కొని అందరూ అక్కడే ఉన్నారు. మరియు పత్లు కూడా చెట్టు కింద ఉన్న గడ్డి మీద కూర్చునుంది. విను పత్లు, ఇక్కడైతే నీకు హాయిగా నిద్రొస్తుంది. ఇప్పుడు నేను కూడా ఒక చోటు వెతుక్కొని నిద్రపోతాను. రేపు పొద్దున నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఇక్కడే వచ్చి కలుస్తాను నిన్ను. అలాగే మోటు. అది విని మోటు అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
మరియు పత్లు ఉన్న ఇంటికి వెళ్లి నెమ్మదిగా కూర్చొని నిద్రపోతుంది. ఇప్పుడు కోతి కాపలా కాసే సమయం వచ్చింది. అందుకే అది ఆ చెట్టు మీద వచ్చి కూర్చొని చూస్తుంది. కాని అడవిలో ఏ జంతువులు తన కళ్ళకి కనబడలేదు. మరియు సింహం తన వైపు రావడం అది చూసింది. సింహం ఇటే వచ్చేస్తుంది, కాని ఈ జంతువులన్నీ అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? మరియు అది మోటు అక్కడే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళడం చూసింది. అప్పుడు అది అనింది, మోటు ఎక్కడైనా తొందరగా దాక్కో, లేదంటే ఇక్కడ నుంచి పారిపో, సింహం ఇక్కడ నీ ఎదురుగానే వస్తోంది. అది విని మోటు భయపడుతుంది. మరియు దాని ముందు సింహం రావడం చూసింది. మరియు అది తక్షణం పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది. మరియు సింహం కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఆ చెట్టులో ఉన్న ఆ రంధ్రం చాలా చిన్నది కాబట్టి సింహం లోపలికి వెళ్ళలేకపోయింది. మరియు బయట నుంచి మోటు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అది చూసి మోటు చాలా భయపడుతుంది. సహాయం కోసం జంతువుల్ని పిలవడం ప్రారంభించింది. ఆ చెట్టు నుంచి శబ్దం వస్తున్నందువల్ల కోతి ఆ చెట్టు వైపు చూసింది. సింహం అక్కడే కూర్చొని మోటు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు కోతి కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా వేరే జంతువులను వెతకడానికి వెళ్ళింది. చాలాసేపు అయ్యాక అది పత్లుని చూస్తుంది. మరియు పత్లు దానిని వేరే జంతువుల దగ్గరికి తీసుకెళ్లింది. కోతిని చూసిన వెంటనే ఆ జంతువులకి ఆశ్చర్యంగా ఉనింది, మరియు సంతోషంగా కూడా ఉనింది. ఇంకోవైపు మోటు మర్రి చెట్లో కూర్చొని ఇలా ఆలోచిస్తుంది. ఇతర జంతువుల దగ్గర అబద్ధం చెప్పి వాళ్లను వేరే వైపు పంపించకుండా ఉండి ఉంటే ఈ రోజు తనకి పరిస్థితి వచ్చేది కాదు అని అనుకుంది. కాసేపు అయ్యాక భూమి మీద ఏదో విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మోటుకి అర్థమవుతుంది, ఏనుగులా పరిగెత్తుకుంటూ వస్తున్నందువల్లే భూమి చీకవుతుంది అని. సింహం చూస్తుంది, ఏనుగ, జింక, కోతి, పట్లు ఇంకా వేరే జంతువులు సింహం వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. ఏనుగ సింహం దగ్గరికి వచ్చి దానిని తోసేస్తుంది. సింహం చాలా దూరంలో వెళ్లి పడుతుంది. మరియు అన్ని జంతువులు ఒక్కటిగా ఉండడం చూసి సింహం తన యొక్క చోటుకి పరిగెత్తు వెళ్ళిపోతుంది. మరియు మోటు ఆ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. ఏనుగ, జింక, కోతి, పత్లు తనని కోపంగా చూడడం మోటు గమనిస్తుంది. మోటు, ఇప్పుడు నువ్వు చెప్తావా ఎందుకు నువ్వు అబద్ధం చెప్పి మా అందరినీ మోసం చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలా చేసావు? అది విని మోటు జరిగిన విషయం అంతా వాళ్ళ దగ్గర చెప్తుంది. తర్వాత అంటుంది, ఒకవేళ మీరు గనక రాకపోతే ఆ సింహం నా చివరి శ్వాస వరకు ఇక్కడే ఎదురు చూస్తుండేది, ఇంకా ఈ ఇంటి లోపలే నా చావు అయ్యుండేది. నేను ప్రమాణం చేస్తున్నా, ఈ రోజు తర్వాత ఎప్పుడూ బద్దకించను నేను, అలాగే నా స్వార్థం కోసం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను. అలాగే మోటు, ఒకవేళ నువ్వు బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడడానికి మాటిస్తే మేము నిన్ను క్షమిస్తాము. ఈ ఇల్లు నీదే పతులు మిత్రమా, ఇక నుంచి నువ్వే ఇక్కడుండు, ఇంకా నేను నా కోసం నేనే సొంతగా ఇల్లు కట్టుకుంటాను. అది విని అక్కడున్న అన్ని జంతువులు చాలా సంతోషిస్తాయి. మళ్ళీ వాళ్ళు అదే అడవిలో చాలా సంతోషంగా ఉన్నారు. నేను నీకోసమే ఆకు తెచ్చాను మెట్టు. దీని మహత్వం ఏంటంటే కళ్ళు కనపడకుండా ఉన్న వాళ్ళ కళ్ళల్లో దీని రసం వేస్తే వాళ్ళకి మళ్ళీ కళ్ళు కనబడతాయి. మిట్టు పక్షి ఒక పెద్ద చెట్టు మీద కొన్ని పక్షులతో పాటు జీవించేది. అది ఆహారం తేవడానికి రోజు వాటితో పాటు వెళ్ళేది. మరియు సాయంత్రం అయ్యాక తిరిగి వచ్చేవి. నాకు రోజు వీళ్ళతో పాటు వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా ఈ ఎండలోనే ఆహారం కోసం వెతకాల్సి వస్తుంది. నేను ఏం చేస్తే బాగుంటుంది వీళ్లతో పాటు వెళ్లకుండా? ఇంకా భోజనం కూడా ఏర్పాటు జరిగిపోయేలాగా? అదేం ఆలోచిస్తుందంటే గుడ్డివాడిగా నాటకమాడి కష్టపడకుండా తప్పించుకోవచ్చు. మరియు కొమ్మ మీద కూర్చుని అరవడం ప్రారంభించింది. నాకు ఏమి కనిపించట్లేదు, నాకు ఏం కనిపించట్లేదు. అది అంత గట్టిగా అరవడం విని పక్షులన్నీ అక్కడికి వచ్చేసాయి.
ఏమైంది నీకు? నాకు ఏమి కనిపించడం లేదు. నేను ఈరోజు సూర్యోదయాన్ని చూశాను, బహుశా అందుకే నాకు ఇది అయింది. అలానే అది కొమ్మ మీద నించుని కిందకి పడేలాగా నాటకం చేస్తుంది. సూర్యుని చూస్తే ఒకరికి కన్ను కనపడకుండా ఎలా పోతుంది? ఏమో తెలీదు, కానీ నాకు నిజంగా ఏమి కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏ రకంగా నా ఆహారాన్ని సంపాదించుకోవాలి? అది ఇలా మాట్లాడడం విని పక్షులన్నిటికీ దాని మీద దయ వచ్చేసింది. వాటిలో టీను ఇలా అంటుంది, మిట్టు నువ్వు ఏం బాధపడకు, నీకు మళ్ళీ కళ్ళు కనపడేదాకా మేమే నీకోసం ఆహారం తీసుకొస్తాము, నిన్ను మేము బాగా చూసుకుంటాము. లేదు, నేను కూడా కష్టపడి తినాలనుకుంటాను. నాకు బాగా తెలుసు నువ్వు ఒక శ్రమజీవి అని, అందుకే నువ్వు ఇక్కడే ఉంటూ మేము తిరిగి వచ్చేదాకా నువ్వు మా గూటిలో ఉన్న గుడ్లు మరియు మా పిల్లలను జాగ్రత్తగా చూసుకో, అప్పుడు నీకు బాధగా అనిపించదు కదా? కానీ ఇతను గుడ్డివాడయ్యాడు, ఇతనెలా మన గూళ్ళని కాపాడతాడు? అది ఇక్కడ ఉండడం చూసి పిల్లి మన గూడు దగ్గరికి రాదు, ఎందుకంటే దానికి మిట్టుకి కళ్ళు కనపడవని తెలీదు కదా. ఒకవేళ మీరంతా నన్ను ఇక్కడ ఉండే పని అప్పజెప్పితే నేను ఇక్కడే ఉంటాను. ఈ మాటలన్నీ పిల్లి కింద నించుని వినేస్తుంది. పక్షులన్నీ మిట్టుని చెట్టు మీదే వదిలేసి ఆహారం కోసం వెళ్ళిపోయాయి. వాళ్ళు వెళ్ళగానే పిల్లి చెట్టు దగ్గరకు వచ్చింది. అరే వా, ఈ రోజు మనకి పార్టీనే. ఈ గుడ్డు చిలక వారి గూటిని ఏం రక్షిస్తుంది? ఇప్పుడు నన్ను ఎవ్వరు ఆపలేరు. దీనికి తెలుస్తుందా ఏంటి? ఇక్కడున్న పిల్లలను గుడ్లను నేనే తినేస్తాను. అలా అని అది చెట్టు మీదకి ఎగురుతుంది మరియు గూడు వైపు నడుచుకుంటూ వెళ్తుంది. జాగ్రత్త, ముందుకొచ్చావంటే రేపటికి నీకు రోజులు ఉండవు ఇంకా. అలా అని మిట్టు ఎగిరి పిల్లి మీద దాడి చేస్తుంది. పిల్లికి బాగా తగులుతుంది. అరే, ఇది పెద్ద దొంగలా ఉంది, దీనికంతా కనబడుతుందా? కాపాడండి! పిల్లి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా మిట్టు వాళ్ళ గుడ్లని మరియు పక్షుల్ని కాపాడుకుంటుంది. పక్షులన్నీ తిరిగి వచ్చేటప్పుడు మిట్టు కోసం వాళ్లతో పాటు ఆహారం తీసుకొచ్చారు. మిట్టు మజాగా తినింది మరియు గుడ్డివాడోన నాటకాన్ని కూడా సాగిస్తోంది. మరుసటి రోజు పక్షులన్నీ ఆహారం తేవడానికి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నాయి, కానీ టీను కనబడట్లేదు. ఈ టీను పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడే వాళ్ళకి అక్కడ టీను రావడం కనిపించింది. తన నోట్లో ఒక ఆకు ఉంది. అది ఆకుని కొమ్మ మీద తీసుకొచ్చి పెట్టింది మరియు ఇలా అనింది, నేను నీకోసమే ఆకు తెచ్చాను మిట్టు. దీని మహత్వం ఏంటంటే కళ్ళు కనపడకుండా ఉన్న వాళ్ళ కళ్ళల్లో దీన్ని రసం వేస్తే వాళ్ళకి మళ్ళీ కళ్ళు కనబడతాయి. ఒకవేళ బాగున్న కళ్ళల్లోకి రసం వేస్తే కళ్ళు కనపడకుండా పోతాయి. అయితే నేను ఈ ఆకు రసాన్ని నా కంట్లో వేసుకోలేను. ఎందుకు వేసుకోవు? నువ్వు ఇలాగే గుడ్డిగా ఉంటావా? అది విని మిట్టుకి బాగా అర్థమైంది. ఒకవేళ నిజం మాట్లాడితే అది బట్టబయలవుతుంది. సరే వెయ్యి. అది విని టీను తన కళ్ళల్లోకి రసంని వేస్తుంది మరియు దానికి చాలా మంట కలిగింది. మండిపోతున్నాయి, నాకేం కనిపించట్లేదు, నా కళ్ళు మండిపోతున్నాయి, అయ్యో ఏం కనిపించట్లేదు. అరే ఏమంటున్నావు మిట్టు, నీకు నిన్నే కళ్ళు కనపడకుండా పోయింది కదా, ఇప్పుడు కనపడట్లేదని అంటున్నావేంటి? అంటే నేను చెప్పేది ఏంటంటే నాకు బాగైపోయింది, నాకు ఇప్పుడు అన్ని కనిపించేస్తున్నాయి. నీకు కళ్ళు కనబడుతున్నాయని సంతోషంగా ఉంది. ఇప్పుడు మిట్టుకి నిజంగానే కళ్ళు కనపడకుండా పోయాయి, కానీ ఎవరి దగ్గర అది నిజంని చెప్పలేకపోయింది. మిట్టు నువ్వు ఈరోజే బాగయ్యావు కదా, ఒక పనిచే, ఈ రోజు కూడా ఇక్కడే ఉండి అందరి గూడుల్ని చూసుకో, రేపటి నుంచి మాతో పాటు రావచ్చు. అన్ని పక్షులు దానిని గూటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాయి. పిల్లికి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు నిజంగానే కళ్ళు కనపడవు అని. అది కొమ్మ మీదకి ఎగిరి కోపంగా ఇలా అంటుంది, నూనెను బాగా కొట్టావు కదా, ఇప్పుడు చూడు నిన్నేనేం చేస్తాను అని. మిట్టు మీదకి అది దాడి చేసి దానిని గాయపరిచింది మరియు దాని తర్వాత పిల్లి పిల్లలను గుడ్లను అన్ని తినేసింది. మిట్టు గాయపడిన స్థితిలో కొమ్మ మీదే పడి ఉంది. పక్షులన్నీ అక్కడికి వచ్చాక
అక్కడ ఉన్న పరిస్థితిని చూసి అన్ని చాలా బాధపడ్డాయి. మా పిల్లలు ఇంకా గుడ్లు ఎక్కడ మిట్టు? వాటిని పిల్లి తినేసింది. కానీ నువ్వు ఇక్కడే ఉన్నప్పుడు అది ఎలా వచ్చింది? నువ్వు దానిని ఆపలేదా? నేను మీ అందరితో అబద్ధం చెప్పాను, నాకు కళ్ళు పోయాయి అని. ఎందుకంటే నేను కష్టపడకుండా తినాలి అనుకున్నాను. కానీ టీను పక్షి నా కంట్లో ఆకురసం వేసినప్పుడు నేను నిజంగానే గుడ్డివాణ్ణయ్యాను. కానీ మీరంతా నా మీద కోప్పడతారని నేను బాగా అయిపోయిందని చెప్పాను. నిజానికి ఇప్పుడు నాకు అసలు ఏం కనిపించట్లా. ఇంకా అందుకే నేను మీ అందరి పిల్లల్ని కాపాడలేకపోయాను. మిట్టు, కేవలం నీ కారణంగా మా పిల్లలంతా చనిపోయారు, ఇంకా గుడ్లు నాశనమయ్యాయి. నువ్వు శిక్షకి అర్హుడివి. పక్షులన్నీ దానిపై దాడి చేశాయి. వారి కోపమంతా దాని మీద చూపించాయి. దాని యొక్క రెక్కలు కూడా దెబ్బతినడంతో ఇప్పుడు చెట్టుపై కూడా ఉండలేకపోయింది. ఆ రోజంతా చెట్టు కిందే పడి కష్టపడుతూ ఉంది. రాత్రి తన యొక్క కవల సహోదరుడు పీటు వచ్చాడు. మరియు దానిని ఈ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతుంది. అరే మిట్టు, నీకు ఏం జరిగింది? ఇలాగున్నావు, ఎవరు కొట్టారు నిన్ను? నేను ఇలా అవ్వడానికి కారణం నా బద్ధకమే. అలానే టీటూకి జరిగిన విషయమంతా చెప్పింది. నువ్వు నిజంగానే మంచి పని చేయలేదు. నువ్వు ఇప్పుడే వెళ్ళి పక్షులన్నింటినీ క్షమాపణ అడగాలి. కానీ ముందుగా నేను నీకు సరయ్యేలా చేస్తాను. అలానే అది అక్కడి నుంచి వెళ్ళి అదే ఆకుని మళ్ళీ తీసుకుని వచ్చింది. మరియు ఆ ఆకు యొక్క రసాన్ని మిట్టు యొక్క కళ్ళలోకి వేసింది. ఇప్పుడు కళ్ళు బాగా కనపడుతున్నాయి మిట్టుకి. టీటూ, ఇప్పుడు నాకు అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంటికెళ్ళు, ఆ పక్షులన్నింటినీ క్షమాపణ అడుగు. అది దానిని పక్షుల దగ్గరికి తీసుకెళ్లి ఇలా అనింది. ప్రియమైన మిత్రులారా, మీ కోపంలో అర్థం ఉంది. కానీ మిట్టుకి ఇప్పటికే తగిన శిక్ష పడింది. ఇప్పుడు మీరు ఇతన్ని ఒకసారి క్షమించండి. భవిష్యత్తులో తను ఎప్పుడూ ఇలాగ చేయడు. అది విని పక్షులన్నీ దానిని క్షమించాయి. ఆ రోజు నుంచి అది ఎప్పుడూ సోమారితనంగా లేదు, మరియు ఎవ్వరితో అబద్ధం చెప్పలేదు. చచ్చాన్రా బాబోయ్, నిజంగా ఇది చాలా కారంగా ఉంది. హాయ్, అరే బుల్బుల్, దీంట్లో నువ్వు చాలా ఎక్కువగా కారం వేసావు. చంపావట్లో పక్షులన్నీ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. నాలుగు వైపులు సంతోషం మాత్రమే నిండి ఉంది. ఆ పక్షుల్లో ఒక పావురం ఉండేది. దానికి కళ్ళు కనబడవు. ఈ మర్రి చెట్టుపై పక్షులు ఉన్నాయి. అవి అనుకున్నట్లే వాటి రోజు ప్రారంభిస్తుంది. అన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఆ మర్రి చెట్టున జీవించే పక్షులు అన్నీ జుమ్రి పావురంకి కళ్ళు కనబడవని అన్నీ ఆట పట్టించేవి. కొన్ని పక్షులైతే దాని దగ్గర చాలా కఠినంగా మాట్లాడేవి. అందువల్ల జుమ్రి పావురం ఎప్పుడు చాలా బాధపడుతూ ఉండేది. అరే చూడు, ఈ వాతావరణం ఎంత బాగుందో. ఈ వాతావరణం చూస్తుంటే ఎగరాలనిపిస్తుంది. మన సంగతి ఏమో పర్లేదు, మరి జుమ్రి పావురం సంగతి ఏంటి? పాపం దానికి కళ్ళు కూడా కనబడవు. దానికి మంచి వాతావరణం, చెడ్డ వాతావరణం అనేది ఏముంది? నాకు కళ్ళు కనబడవేమో, కానీ మీకు బాగానే కనిపిస్తుంది కదా. మీరు మాట్లాడుకున్నది వింటుంటే నాకు వాతావరణం ఎంత బాగుందో అర్థమవుతుంది. జుమ్రి పావురం, ఇప్పుడు ఈ గూడు ఒక్కటే నీకు ప్రపంచమైపోయింది కదా. నువ్వు పాపం ఏమీ చూడలేవు, మరియు దాని అందాన్ని చూసి సంతోషించలేవు. దానికేంటి, నా జీవితమే చీకటైపోయింది కదా. జుమ్రి పావురం ఎక్కడికి వెళ్ళి రాలేకపోయింది. అందుకు ఆ మర్రి చెట్లు ఉంటున్న పక్షులు అన్నీ దానికి ఏదో ఒక ఆహారం తెచ్చి ఇచ్చేవి. ఒకరోజు ఏం జరిగిందంటే, తీసుకో పిన్ని, మా అత్తమ్మ నీకు పకోడీలు ఇచ్చి రమ్మంది. బాగుండు బిడ్డ, మంచి సమయంలో మీ అత్త పకోడీలు ఇచ్చి పంపింది. నాకు చాలా ఆకలేస్తుంది. ఈరోజు ఆహారం ఇవ్వడానికి ఎవ్వరూ రాలేదు. వాళ్ళకేంటి, వాళ్ళు వెళ్ళి ఇచ్చారమ్మంటారంతే. కానీ పని చేయాల్సింది మేమే. ఇంటి పనితో పాటు నీకు కూడా చాకరీలు చేయాలి. ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదా. మా ప్రాణాలు తీయడానికి ఈ మర్రి చెట్లోనే కూర్చునుంటావు. మరోవైపు మా అత్తయ్య ఊరికే పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. జుమ్రే పావురం ఒక పకోడీని తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. దానికి చాలా కారంగా ఉంటుంది. తట్టుకోలేక అరుస్తుంది. చచ్చాన్రా బాబోయ్,
నిజంగా ఇది చాలా కారంగా ఉంది. హాయ్, అరే బుల్బుల్, దీంట్లో నువ్వు చాలా ఎక్కువగా కారం వేసావు. ఫస్ట్ నేను నీకు తినడానికి ఇవ్వాలి, మళ్ళీ నీ కథలు వినాలి. ఎక్కువ కారం అయితే ఏమైంది? ఎక్కువే ఉంది కదా, ఏం తక్కువ లేదు కదా. తినాలనుకుంటే తిను, లేదంటే నీ ఇష్టం. మా అత్త చెప్పిందని నేను నీకు పకోడీలు ఇవ్వడానికి వచ్చాను. పకోడీ చేస్తూ చేస్తూ ఈ వేడిలో ప్రాణమే పోతుంది. మరి నువ్వు ఇక్కడ కథలు చెప్తున్నావా? బుల్బుల్ యొక్క ఇలాంటి మాటలు విని జుమ్రి పావురం చాలా బాధపడుతుంది. దానికి ఎక్కువగా ఆకలేస్తుండడం వల్ల కారం ఎక్కువైన ఈ పకోడీలనే మెల్లగా తింటుంది. మెల్లగా అలాగే కాలం గడిచిపోయింది, మరియు చలికాలం కూడా వచ్చేసింది. ఓరే దేవుడా, ఈరోజు చాలా చలిస్తుంది. గాలి కూడా చాలా చల్లగా ఉంది. ఈ చలి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక స్వెటర్ కూడా లేదు. ఏమైంది పోపట్, ఏమీ ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు? అరే పిన్ని, చాలా చల్లటి గాలి వస్తుంది. ఈ చెట్టులో ఉన్న ఏ పక్షి దగ్గర స్వెటర్లే లేవు. ఎందుకంటే పోయిన సంవత్సరం కొన్న అన్ని స్వెటర్ పాడైపోయాయి, చిన్నవి అయిపోయాయి. మరి కొత్త తీసుకోవాల్సింది. చల్లటి గాలి వస్తుందని మీకు తెలుసు కదా. అది మాత్రం కాకుండా చలికాలం వేరే వచ్చేసింది. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా. ఆహా, నాకు అన్నీ తెలుసు. కానీ స్వెటర్లు అమ్ముతున్న ఆ పావురం, అది మన అడవి వదిలి వేరే అడవికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి స్వెటర్ కొనాలి? ఇప్పుడు చూస్తే చల్లటి గాలి ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ గూడులో ఉండడమే మంచిది. కానీ అక్కడ కూడా చలిలో నుంచి తప్పించుకోగలమో లేదు. పోపట్, నువ్వేమీ బాధపడకు. నా దగ్గర కొంచెం ఉల్లుంది, నేను నీకోసం మఫ్లర్ చేసేస్తాను. ఎలాగో నా కాలంలో నేను మంచిగా స్వెటర్లు చేసేదాన్ని అని మా అమ్మ చెప్పేది. కానీ నీకు కళ్ళు కనపడవు కదా. నువ్వు చూస్తూ ఉండు, నీకోసం మఫ్లర్ ఎలా తయారు చేస్తానో చూడు. జుమ్రి పావురం ఒక రోజులోనే మఫ్లర్ని తయారు చేసేసింది, మరియు పోపట్ చిలుకకి ఇస్తుంది. అరే వా పిన్ని, నువ్వు చాలా బాగా వేసావు. ఈ మఫ్లర్ ఎంతో మెత్తగా మరియు వెచ్చగా ఉంది. ఇది వేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు చలి వేయట్లేదు, మరియు ఇలాంటి అద్భుతమైన డిజైన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. నువ్వు ఇంత మంచి డిజైన్ వేశావు. నీకు నచ్చింది కదా, ఇంకేం కావాలి నాకు. కానీ ఇది ఎలా అల్లావు? నీకు కళ్ళు కనబడవు కదా. ఆ భగవంతుడు ఒక దారి మూసివేశాడంటే ఇంకో దారి తెరుస్తాడు. నేను అందాజుగా స్వెటర్, మఫ్లర్, టోపీ అన్నీ చేస్తాను. పోపట్ చిలుక యొక్క మఫ్లర్ చూసి పక్షులన్నీ అలాంటి మఫ్లరే వేసుకోవాలి అని ఆశించాయి. చిలుక ఈ మఫ్లర్ అల్లింది గుడ్డి పావురం అని చెప్పిన వెంటనే ఎవరూ దాన్ని నమ్మలేకపోయారు. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గుడ్డి పావురం మఫ్లర్ అల్లిందా? అది ఎలా సాధ్యం? నాకు కళ్ళు బాగా కనపడతాయి, కానీ నేను ఇంత మంచి డిజైన్ వేయలేను. ఇంకోవైపు ఈ పావురానికి కళ్ళు కనపడవు, మరి ఇంత మంచి డిజైన్ ఎలా వేసింది? గుడ్డి పావురంతో ఉపయోగం లేదు అని ఇన్ని రోజులు అనుకున్నాము. ఈ రోజు నాకు ఒక విషయం తెలిసింది. అది చాలా మంచి స్వెటర్లో అల్లుతుంది. ఈ చలికాలంలో మనకు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మన దగ్గర స్వెటర్లు, టోపీలు, మఫ్లర్ ఏమీ లేవు. నేను నమ్మలేకపోతున్నాను. రేపు ఉదయమే గుడ్డి పావురం దగ్గరికి వెళ్ళి ఈ విషయమేంటో తెలుసుకుంటాను. టున్టున్ పక్షి గుడ్డి పావురం దగ్గరికి వెళ్తుంది. అది చూసినప్పుడు నిజంగానే జుమ్రి పావురం స్వెటరాలతో ఉంటుంది. అది చాలా మంచి డిజైన్ వేస్తూ ఉంటుంది, మరియు అది చేసిన స్వెటర్ వేసుకుంటే చలి నుంచి తప్పించుకోవచ్చు. జుమ్రి పావురం, మమ్మల్ని క్షమించు. రోజు మేం నిన్ను అవమానించాము, దేనికి పనికిరాని దానివి అని అనుకున్నాము. నువ్వు నా కోసం కూడా ఒక స్వెటర్ వేసిస్తావా? ఆహా ఖచ్చితంగా, నాకీ పని చేయడం చాలా ఇష్టం. జుండ్రి పావురం స్వెటర్లు అల్లడం గురించి ఇప్పుడు అడవంతా తెలిసిపోయింది. అందరూ తన దగ్గర స్వెటర్లు అల్లించుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు జుమ్రి పావురం స్వెటర్ల ఒక అంగడి ఓపెన్ చేసింది. అందులో అది స్వెటర్లు అల్లి అమ్మడం ప్రారంభించింది. అది స్వెటర్లు అల్లిన వెంటనే అది అమ్ముడుబోయేవి. అందువల్ల ఇప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు తన జీవితం చాలా సంతోషంగా గడుపుతుంది. నన్ను క్షమించండి పిన్ని, ఆ రోజు మీతో నేను చాలా కఠినంగా మాట్లాడాను. మీరు చాలా మంచిగా స్వెటర్లు అల్లుతారని విన్నాను. నాకు కూడా మీరు నేర్పిస్తారా? ఆహా ఖచ్చితంగా,
నీకు కూడా నేను నేర్పిస్తాను, మరియు నీ ఇంట్లోనే నీకోసం నువ్వు స్వెటర్లు అల్లుకోవచ్చు. జుమ్రీ పావురం కొన్ని పక్షులకు స్వెటర్లు అల్లడం నేర్పించేది, మరియు తను కూడా అల్లి వాటిని అమ్మేది. అందువల్ల అందరూ తనని చాలా ఇష్టపడేవారు. ఇప్పుడు తనకు కళ్ళు కనపడకుండా పోవడం ఎవరికీ సమస్యే కాదు.